So, hi Neil, how boom that a day? I'm founder of CVT Doctor, which I brought MBBS consulting services. I'm a professional education consultant and career coach. So, today's topic was sir, so how to validate the NMC rules 2020-21? So, manak, sir, NMC Gazette rules November 18th, 2021. Na, manak already Gazette rules vachayandi November 18th, 2021. Na. So, as per the Gazette rules, prakaram chadivithe matrame a degree valid andi. Otherwise, our rules regulations 100% follow up hothe. ఎన్ఎంసి గెజెట్ రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ ఒకసారి మీరు ఆల్రెడీ ఇంత ముందు చాలా గెజెట్ రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్. జస్ట్ గో త్రూ ఇట్. అసలు ఏంటి ఆ ఎన్ఎంసి గెజెట్ రూల్స్ అంటే? సో అవి 100% సాటిస్ఫై చేయాలండి. 10%, 20%, 30%, 40% ఎక్స్క్యూజెస్ ఏమి ఉండవు. 100% వచ్చేసరికి ఖచ్చితంగా సాటిస్ఫై చేయాలి. అదర్వైజ్ దట్ డిగ్రీ ఇస్ 100% ఇన్వాలిడ్. అది ఎప్పుడు తెలుస్తుంది మీకు? ఇమీడియట్ గా తెలియదు, ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత తెలుస్తుంది ఆ డిగ్రీ వ్యాలిడా కాదని. ఎందుకంటే అక్కడ వెళ్ళి చదువుకొని వచ్చి తర్వాత ఇండియాలో వచ్చి మళ్ళీ మీరు నెక్స్ట్ ఎగ్జామ్కి అపియర్ అవ్వాలి అన్నప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు మీరు ఏ కంట్రీ నుంచి వచ్చారు, ఏ సర్టిఫికేట్ వచ్చారు, ఎన్ఎంసి రూల్స్ ఫాలో అయ్యారా లేదని. సో దాన్ని బట్టి మీ సర్టిఫికేట్ అనేది వ్యాలిడా కాదని ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత తెలుస్తుంది. ఇప్పుడైతే తెలియదు, ఎట్టి పరిస్థితులు ఇప్పుడైతే 100% తెలియదు. సో దాన్ని తెలుసుకోవడానికి ఆ సర్టిఫికేట్ వ్యాలిడా కాదా మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత తెలుసుకోవడానికి ఒక మీకు ఒక సిస్టమాటిక్ ఉంది, సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉందండి. సో ఈ సిస్టమాటిక్ ప్రొసీజర్ మీకు ఫాలో అయితే 100% వచ్చారు ఆ డిగ్రీ 200% వ్యాలిడ్ అవుతుంది. 100% ఏ విధంగా వ్యాలిడేట్ చేయాలనేది టుడేస్ టాపిక్ అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, సో రష్యాస్ టాప్ మోస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ లైక్ క్రీమియా ఫెడరల్ మెడికల్ యూనివర్సిటీ, ద వన్ ఆఫ్ ద నోబెల్ ప్రైజ్ అవార్డ్ యూనివర్సిటీ, తర్వాత మారుడోవియా ఈజ్ ఈక్వలెంట్ టు ఎయిమ్స్, మన ఢిల్లీ ఎయిమ్స్ ఓల్డ్ ర్యాంకింగ్ యూనివర్సిటీ, మారుడోవియా నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, అండ్ ఉలెనస్కో ఈజ్ ద పబ్లిక్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ లైక్ గాంధీ ఉస్మానియా, అండ్ తర్వాత ఒకసారికి తర్వాత మనకి కజన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ ఇన్ రష్యా, 100 to 200 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఓల్డెస్ట్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ ఇన్ రష్యా. సో దిస్ 4 అడ్మిషన్స్ ఆర్ స్టిల్ రైట్ నౌ అవైలబుల్. అంటే వాళ్ళు డేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఎక్స్టెండ్ చేశారు ఈ మంత్ ఎండ్ వరకు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైనా క్రీమియా అవ్వచ్చు, ఉలియనోస్క్ అవ్వచ్చు, లేకపోతే ఫార్ తర్వాత ఖజాన్ అవ్వచ్చు, తర్వాత ఒకసారికి మారుడోవియా, ది 4 యూనివర్సిటీస్ అడ్మిషన్ స్టిల్ రైట్ నౌ అవైలబుల్. సో ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకుంటే. అదర్వైజ్ తర్వాత ఒకసారికి ఓన్లీ ఇంకో విషయం కూడా రష్యానే, ఎందుకు అంటే రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ 100% ఫాలో ద ఎన్ఎంసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. 100% ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ. సో అది ఏ విధంగా నేను చెప్పాను కదా, అది ఏ విధంగా చెక్ చేయాలి? ఎందుకంటే ఇప్పుడు మనకు తెలియదు, ఆఫ్టర్ 6 ఇయర్ తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు సర్టిఫికేట్ వ్యాలిడ్ చేస్తారు. ఇప్పుడు సర్టిఫికేట్ ఏ కంట్రీని కూడా మన ఎన్ఎంసి అనేది ఎండార్స్ చేసుకోవాలి, ఈ కంట్రీకి వెళ్ళండి ఆ కంట్రీకి వెళ్ళండి అని. సో మనకు కంపల్సరీ ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ ఇచ్చున్నారు, ఈ రూల్స్ 100% ఫాలో అయితే మాత్రం మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత డిగ్రీ వ్యాలిడిటీ. ఎప్పుడు మనం ఆ డిగ్రీని చెక్ చేసుకుంటాం, రేపు మళ్ళీ 6 ఇయర్స్ తర్వాత ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి అన్నప్పుడు మాత్రమే చెక్ చేసుకుంటాం. అప్పటి వరకు మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, చెక్ చేసుకోవే విధానం కూడా లేదు. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ కూర్చోవాలి అంటే, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఇండియాలో రాయాలంటే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని, ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవ్వాలి. అసలు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే, ఫస్ట్ వస్తారు సార్ ఎన్ఎంసి గెజెట్ మనకు వస్తారికి మీరు చెక్ చేసుకోవాల్సిన ఎలా చేయాలంటే, ఒక ఎన్ఎంసి గెజెట్ గెజెట్ రూల్స్ ఆల్రెడీ గెజెట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ రిలీజ్ చేస్తున్నారు కదా, అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఏమేమి ఉన్నాయనేది. సో నెంబర్ వన్, అది అసలు ముందు ఎవరో చెప్పారు, సో అది ఫాలో అవుతున్నారు, ఆ అడ్వైజరీ ఈ అడ్వైజరీ లేకపోతే అది ఇది అని చెప్తారు, అసలు అవన్నీ మీకు అనవసరం అండి. ఫస్ట్ ఓకే అవి కూడా కన్సల్ట్ చేయండి, బట్ కాకపోతే ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా ఒకసారికి మన వైపు నుంచి వెరిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి ఎన్ఎంసి గెజెట్ రూల్స్. ఎందుకంటే డిగ్రీ ఇన్వాలిడ్ ఆటోమేటిక్గా, మీరు 6 సంవత్సరాలు అవ్వచ్చు, లేకపోతే 5 సంవత్సరాలు అవ్వచ్చు, లేకపోతే ఎన్ని సంవత్సరాలు చదివినా ఏ గంటలు చదివినా ఎన్ఎంసి రూల్స్ ఫాలో ద డిగ్రీస్ 100% ఇన్వాలిడ్. అది వ్యాలిడేట్ చేయాలి అన్నప్పుడు మీరు, సో ఫస్ట్ మీరు ఎన్ఎంసి గెజెట్ రూల్స్ మొత్తం చూడండి ఏం చెప్పారు ఎన్ఎంసి గెజెట్ రూల్స్లో. కంపల్సరీగా ఎంబీబీఎస్ డ్యూరేషన్ వచ్చరికి సేమ్ లైక్ దట్ ఇండియాలోనే ఎంబీబీఎస్ డ్యూరేషన్ ఉండాలి, ఇంటర్న్షిప్ సేమ్ లైక్ దట్ ఇండియాలోనే ఉండాలి, తర్వాత సరికి అది ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉండాలి, స్ప్లిట్ ఎంబీబీఎస్ నాట్ వ్యాలిడ్, ఖచ్చితంగా లైసెన్స్ టు ప్రాక్టీస్ ఆ కంట్రీలో లైసెన్స్ టు ప్రాక్టీస్ ఆ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేట్గా ఉండాలి. సో ఇవి మెయిన్ రూల్స్ అనమాట. సో ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతున్నా లేదా చెక్ చేసుకోవాలి. సో ఫాలో అవుతున్నా చెక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ రూల్స్ ఏంటి అనేది మనకి ఎన్ఎంసి గెజెట్ చదివితే మనకి క్లారిటీ వస్తుంది. సో ఎన్ఎంసి గెజెట్ చదివితే 10% మీకు అది ఎవరో చెప్పకూడదు, కంపల్సరీ మీ అంతా మీరు తెలియాలి. సో ఎవరో చెప్పారంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న కంట్రీస్ అనుకోండి అన్ని మ్యానిపులేట్ చేస్తాయి. నేను అందుకని చెప్పింది మీరు ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకోవడం ముందే డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. డెవలప్డ్ కంట్రీ అయితే కంపల్సరీగా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని 100% ఫాలో అవుతాయి. మీరు చిన్న చిన్న కంట్రీస్, తక్కువ పాపులేషన్ కంట్రీస్, ఎంబసీ లేని కంట్రీస్, ఈ చిన్న చిన్న కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటే 100% మ్యానిపులేట్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మీకు ఆల్రెడీ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి హౌ టు మ్యానిపులేట్ అనేది, ఎలా చేశారనేది. సో జస్ట్ గో త్రూ ఇట్. సో కాబట్టి అందుకని నేను చెప్పేది ఒక డెవలప్డ్ కంట్రీ, తర్వాత మన ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ, మన ఇండియన్ ఎంబసీ ఉన్న కంట్రీ, ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటుందంటే మీకు అథెంటిసిటీ, మీ డిగ్రీ యొక్క వ్యాలిడిటీ, అథెంటిసిటీ. ఎందుకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నారు కదా, అఫీషియల్గా వాళ్ళే చెప్తారు. ఎందుకు ఒక డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలంటే రూల్స్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి, థర్డ్ పార్టీ కన్సల్టెంట్లు ఇంకొకరు మేనేజ్ చేయడానికి ఉండదు.
అందుకని డెవలప్డ్ కంట్రీ రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ద ఎన్ఎంసీ రూల్స్. ఎందుకంటే ఒకసారి చెక్ చేసుకోండి, ముందు ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ అని తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత ఆ కంట్రీ అడ్వైజరీ ఒకసారి చెక్ చేయండి. సో చాలా మంది మీకు చెప్తారు ఈ అడ్వైజరీ గురించి. సో అక్కడ ఇంగ్లీష్ మీడియం ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ 6 ఇయర్స్, లేకపోతే ఫుల్ ఇంగ్లీష్ మీడియం రిజిస్ట్రేషన్ లైసెన్స్ అది ఇది వగేరే వగేరే చెప్తారు. సో ఇది తెలుసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ అడ్వైజరీని మన ఎన్ఎంసీకి అప్లోడ్ చేస్తే, అంటే మన ఆర్టీఏ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనము ఈ ఎన్ఎంసీ అడ్వైజరీని మనము ఎన్ఎంసీకి పంపిస్తే వాళ్ళు ఒక ఆర్టీఏ అప్లికేషన్ రిలీజ్ చేస్తారు. అంటే ఆర్టీఏ ఒకటి, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ అది ఇంగ్లీష్ మీడియమా కాదా, 6 ఇయర్స్ లేదా తర్వాత ఎన్ఎంసీ గెజెట్ ఉంది కదా, ఆ గెజెట్ రూల్స్ 100% మనకేం కావాలి, ఫుల్ ఇంగ్లీష్ మీడియమా కదా, డ్యూరేషన్ ఎంత ఫస్ట్ చెక్ చేసుకోవాలి, ఇంటర్న్షిప్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ఫుల్ ఇంగ్లీష్ మీడియమా కాదా చెక్ చేసుకోవాలి, తర్వాత సరికి రిజిస్ట్రేషన్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకుంటే మనకు ఇవన్నీ ఎవరు చెక్ చేయాలి, ఇది ఎన్ఎంసీ నుంచి చెక్ చేసుకోవాలి. సో వాళ్ళ అడ్వైజరీ అనేది ఆ కంట్రీకి సంబంధించింది, వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది అనేది, అది మనకు సంబంధం లేదు, అది ఎన్ఎంసీ అప్రూవ్ చేయదు ఎప్పుడు కూడా. మీకు అడ్వైజరీని తీసుకొచ్చి అడ్వైజర్లో ఉన్న క్వశ్చన్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ ఎన్ఎంసీకి ఆర్టీఏ ద్వారా అప్లై చేసినప్పుడు ఎన్ఎంసీ వాడు క్లారిఫికేషన్ చేస్తారు. అప్పుడు మాత్రమే ఎన్ఎంసీ వాడు క్లారిఫై చేసిన సర్టిఫికేట్ ఉంటే మాత్రమే మీరు అబ్రాడ్ వెళ్ళినా సరే లేదా ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత కూడా ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది, అదర్వైజ్ ద డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. మీరు కంపల్సరీగా అడ్వైజరీ చదవాలి, దాంతోపాటు ఒకసారి ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ అంటే తెలియాలి, తర్వాత అడ్వైజర్ ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, అడ్వైజరీని ఖచ్చితంగా ఎన్ఎంసీ వ్యాలిడేట్ చేయాలి. ఖచ్చితంగా ఎన్ఎంసీ ద్వారా మీరు ఏదైతే అడ్వైజర్ ఇచ్చినారో అడ్వైజర్ వ్యాలిడా కాదా అని 1-2 సార్లు మీరు ఎన్ఎంసీకి అప్లై చేయాలి ఆర్టీఏ ద్వారా. ఆర్టీఏ ద్వారా చేస్తే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా చేస్తే వాళ్ళు ది అడ్వైజరీ చెక్ చేస్తారు, అడ్వైజర్ని చెక్ చేసి ఈ అడ్వైజర్ యాజ్ పర్ ఎన్ఎంసీ గెజెట్ ప్రకారం ఉందో లేదో చెప్తారు. సో అలా ఒక ఓన్లీ ఒక రష్యా మాత్రం ఇప్పుడు అఫీషియల్గా ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ వచ్చేసరికి మేము అఫీషియల్గా ఫాలో అవుతున్నాము, ఇంగ్లీష్ మీడియము ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ 6 ఇయర్స్ అని ఓన్లీ ద కంట్రీ ఎక్స్క్లూజివ్. ఇప్పుడు రైట్ నవ్ అయితే ఇప్పటి వరకు ఒక ఆర్టీ అప్లికేషన్ మాత్రమే రష్యా నుంచి వచ్చింది అనమాట, రిమైనింగ్ జార్జియా అవచ్చు, కిర్గిస్తాన్, కజకిస్తాన్, వాట్ ఎవర్ ద కంట్రీ, ఆర్టీ అయితే ఇప్పటి వరకు ఏ కంట్రీకి రాలేదు. ఎందుకు అంటే సో రష్యా ఇప్పుడు కాదండి, రష్యాకి ఇప్పుడు ఆల్మోస్ట్ 6 ఇయర్స్ 6 మంత్స్ అవుతుంది వచ్చి. సో అఫీషియల్గా ఫాలో అవుతున్నట్టు ఎన్ఎంసీ రూల్స్. ఎందుకు మీకు ఆర్టీఏ ఇప్పుడు ఎన్ఎంసీ ద్వారా మాత్రం ఎందుకు వెళ్ళాలి అన్నప్పుడు, మీరు ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ ఉన్నాయి కదా, ఈ అడ్వైజరీస్ అనేది జస్ట్ అక్కడ ఏం జరుగుతుందో తెలియడానికి, అది యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఉందా లేదా నీడు చెప్తాడు మన ఎన్ఎంసీ వాడు. ఈ ఎన్ఎంసీ నుంచి ఆర్టీఏ ద్వారా అప్లై చేసినప్పుడు ఈ అడ్వైజరీ ఓకేనా కాదా, ఈ అడ్వైజరీ ఓకే అయితే ఆ డిగ్రీ వ్యాలిడ్, అడ్వైజరీ ఓకే అవ్వకపోతే ఆ డిగ్రీ నాట్ వ్యాలిడ్. సో కాబట్టి ఇది అనేది ఖచ్చితంగా ఎన్ఎంసీ వ్యాలిడేట్ సర్టిఫికేట్ ఆర్ ఆర్టీఏ అప్లికేషన్ అనేది ఆర్టీఐ అనేది ఖచ్చితంగా ఆ మన ఎన్ఎంసీ ఈ క్వశ్చన్స్ మీద మనకు ఆర్టీ అనేది 100% ఉండాలి. ఆర్టీ ఎక్కడి నుంచి వస్తుంది, మన ఇండియన్ గవర్నమెంట్, ఈ అడ్వైజర్ అనేది వాళ్ళ గవర్నమెంట్, జార్జియా అవచ్చు, కిర్గిస్తాన్ అవచ్చు, ఫిలిపీన్స్ అవచ్చు, అది వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ రూల్స్ అవి. సో మనకు వాళ్ళ రూల్స్ సంబంధం లేదు, మళ్ళీ మీరు ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలన్నప్పుడు మన ఇండియన్ రూల్స్ కావాలి. ఇండియన్ రూల్స్ ఏమిటి, ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క ఇప్పుడు ఇండియాలో మెడికల్ ఎడ్యుకేషన్ మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలంటే ఎన్ఎంసీ కంపల్సరీ సర్టిఫికేషన్ ఉండాలి కదా, ఎన్ఎంసీ సర్టిఫై చేయాలి, ఆ ఈ అడ్వైజర్ ఎన్ఎంసీ సర్టిఫై చేయాలి, సర్టిఫై చేస్తే మాత్రం ఆ డిగ్రీ వ్యాలిడ్. ఈ అడ్వైజరీస్తో సంబంధం లేదు, అడ్వైజరీస్తో చేస్తే ఓన్లీ మీరు 50% మాత్రం ఆ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది. సో మీరు అడ్వైజరీ ఇండియన్ ఎంబసీ నుంచి అడ్వైజరీ వస్తే ఆ అడ్వైజరీ 50% మాత్రమే ఈ డిగ్రీ వ్యాలిడ్ అవ్వడానికి ఫ్యూచర్లో ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఆర్టీఐ ద్వారా కానీ మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మన ఎన్ఎంసీ వెరిఫై చేస్తుంది ఇది, అది నిజమా కాదు అడ్వైజరీ అనేది. ఆ చెక్ చేసినప్పుడు ఏంటంటే మీకు అప్పుడు 100% వచ్చేసరికి మీకు వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో మీకు 100% ఆల్రెడీ రష్యా వాళ్ళు మాత్రం ఇప్పుడు అఫీషియల్గా ఆర్టీఐ ఫైల్ చేస్తే మాకు ఫుల్ ఇంగ్లీష్ మీడియం, నేను ఆల్రెడీ మన అందరికి ఆల్రెడీ చూపించాను, అంత ముందు కూడా వీడియోలో చేస్తున్నాను. సో మీకు ఎవరికైనా ఆర్టీ అప్లికేషన్ కావాలి లేదా ఆర్టీఐ కావాలి అన్నప్పుడు రష్యా సంబంధించి జస్ట్ బిలో వాట్సాప్ నంబర్స్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ద ఎన్ఎంసీ రూల్స్ అండ్ రైట్ టు అడ్మిషన్స్ ఆర్ స్టిల్ ఓపెన్. సో క్రీమియాలో ఉంది, క్రీమియా వచ్చేసరికి అది నోబెల్ ప్రైజ్ అవార్డ్ యూనివర్సిటీ, తర్వాత వచ్చేసరికి మోర్డోవియా ఇస్ ఎయిమ్స్ ఈక్వలెంట్ టు ఓల్డ్ ర్యాంక్ 800 ఓల్డ్ ర్యాంక్ యూనివర్సిటీ. సో ఫార్ ఉలియనస్కో స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ, పబ్లిక్ స్టేట్ రీసెర్చ్ యూనివర్సిటీ అనమాట అది, రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీ. సో ఇది త్రీ యూనివర్సిటీ అడ్మిషన్స్ స్టిల్ రైట్ నా అవైలబుల్, ఎవరైనా సీరియస్ చూసుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. ఓకే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, ఈ అడ్వైజర్స్ అయితే ఖచ్చితంగా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఒకసారికి అడ్వైజర్ అనేది 50% వ్యాలిడేషన్ మాత్రమే, ఖచ్చితంగా అడ్వైజర్ని ఎన్ఎంసీ తోటి మనము సర్టిఫై చేయించుకోవాలి, అప్పుడు మాత్రం ఆ డిగ్రీ వ్యాలిడ్ కాదు అనేది రేపు ఇప్పుడు 6 ఇయర్స్ తర్వాత కదా వచ్చేది వ్యాలిడేషన్. అంతకు ముందే మీరు కావాలి ఆ సర్టిఫై వ్యాలిడ్ చేయాలి అంటే ఎన్ఎంసీ గెజెట్ రూల్స్, ఎన్ఎంసీ వ్యాలిడేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అదర్వైజ్ ద డిగ్రీస్ ఇన్వాలిడ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.